हाय फ्रेंड्स वेलकम टू शैलजा कुकिंग मनम पुलगम एला चेयाला चूद्दामंडी इदी नवरात्रिलो अम्मवारिकी मनम ओक रोजु नैवेद्यंगा पेडतां कदंडी ई पुलगानिकी कावाल्सिनवी अर कप्पु पेसरपप्पु ओक कप्पु बिय्यं अंटे मनम बिय्यं एंतैते तीसुकुंटामो अंदुलो सहानिकी पेसरपप्पु तीसुकुंटे रेंडु सरिपोतायंडि मनकी बिय्यं पेसरपप्पु कोलत तर्वात 3 टेबुल स्पून्ल नेय्यि रुचिकी सरिपडा उप्पु ఒక స్పూను జీలకర్ర 10 జీడిపప్పులు అర స్పూను మిరియాలు ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పుని ఒక గిన్నెలో పోసుకుందామండి తర్వాత ఈ రెండింటిని కడిగేసుకుందాం వీటిని కడుక్కున్న తర్వాత నేను వచ్చి బియ్యం ఒక కప్పు పప్పు అర కప్పు తీసుకున్నానండి అంటే రెండు కలిపితే నాకు 1.5 కప్పులు అయినాయి కాబట్టి నేను 4.5 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నానండి తర్వాత ఈ అన్నానికి సరిపడా ఉప్పు అర స్పూను జీలకర్ర ఒక స్పూను నెయ్యి వేసుకుని వీటిని అన్నిటిని ఒకసారి నీళ్ళలో కలిసేట్టు కలిపేసుకుందాం అంటే మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్ లో పెట్టుకొని మనం 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే సరిపోతుందండి 4 విజిల్స్ వచ్చి కొంచెం చల్లారిన తర్వాత అంటే ఒక విజిల్స్ వచ్చిన ఒక 20 నిమిషాల తర్వాత అన్నాన్ని ఇట్లా బయటికి తీసి మ్యాష్ చేసి పెట్టుకుందాం అండి అంటే పులగం వచ్చి కొంతమంది మెత్తగా చేస్తారు కొంతమంది పొడి పొడిగా చేసుకుంటారండి నేను మెత్తగానే చేస్తున్నాను ఒకవేళ మీరు పొడిగా ఇష్టపడే వాళ్ళైతే నీళ్లు కొంచెం తగ్గించి పోసుకుంటే సరిపోతుందండి ఇట్లా మ్యాష్ చేసి పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు జీలకర్ర మిరియాలు వేసుకుందామండి జీలకర్ర నేను ఒక స్పూన్ తీసుకున్నాను అన్నం వండేటప్పుడు అర స్పూన్ వేసాను ఇప్పుడు ఒక అర స్పూన్ వేసానండి తర్వాత వీటిని వేయించేసుకుందాం ఇగోండి వీట్లా మనకి వేగిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఈ పులగం మీద వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుంటే సరిపోతుందండి అలాగే పులగం పొడి పొడిగా ఇష్టపడే వాళ్ళైతే నీళ్లు 1కి 2 నీళ్లు పోసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే మనకి అన్నం పొడి పొడిగా వస్తుందండి నేను 1కి 3 తీసుకున్నా కాబట్టి నాకు మెత్తగా వచ్చింది అంతేనండి పులగం రెడీ అయిపోయింది మీకు నచ్చితే గనక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్